बीपी शुगर मेडिकल प्रॉब्लम्स थायराइड प्रॉब्लम इलांटि वाळ्ळकि मनमु फर्टिलिटी ट्रीटमेंट्स खच्चितंगा चेसुकोवच्चु। काकपोते मनं फर्टिलिटी ट्रीटमेंट स्टार्ट चेसे मुंदु प्रॉपर गा इवाल्युएट चेसुकोनि वाळ्ळु टाबलेट्स एमेम वेसुकुंटुन्नारो चूसुकोनि ప్రెగ్నెన్సీకి సేఫ్గా ఉన్న ట్యాబ్లెట్స్కి మార్చుకొని అప్పుడు మనం ముందుకెళ్ళాలి. కొన్ని కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి, అవి ప్రెగ్నెన్సీ వస్తే మదర్ హెల్త్కి ఖచ్చితంగా ప్రాబ్లం అవుతాయి అనుకున్న వాళ్ళకి మనం అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయము. కాకపోతే వాళ్ళకి కూడా సంతానం కలగడానికి వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలాంటి పేషెంట్స్లో మనం సరోగసీకి లేకపోతే అలాంటివి ప్రొసీజర్స్కి వెళ్ళమని అడ్వైస్ చేస్తూ ఉంటాము. మదర్ హెల్త్కి ప్రాబ్లం కలుగుతుంది ప్రెగ్నెన్సీతో అనుకున్న వాళ్ళకి సరోగసీ ఆప్షన్ ఉంటుంది. లేకపోతే మిగతా ఏ ట్రీట్మెంట్స్ అయినా కూడా మదర్కి ప్రాబ్లం కాదు అని అనుకుంటే ఖచ్చితంగా మనము ముందుకెళ్ళిపోవచ్చు. సో బీపీ షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ముందుగానే ఫస్ట్ మనం పిలిపించి బీపీకి షుగర్కి సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ ఒకసారి రూల్ అవుట్ చేసుకొని వాళ్ళు వేసుకుంటున్న ట్యాబ్లెట్స్ ఏంటో చెక్ చేసుకొని వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 మంత్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు అప్పుడు మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది కొంచెం స్మూత్గా జరుగుతుంది. ప్రెగ్నెన్సీ కనుక పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ మానిటర్ చేస్తూ ఉండాలి. ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉన్న డ్రగ్స్ మాత్రమే మనం వాడుతూ ఉంటాము. అండ్ ఇవి కనుక బీపీ షుగర్ లాంటివి మనం కంట్రోల్లో లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మనం ఎక్కువ విజిలెంట్గా ఉండాలి. ఎక్కువసార్లు క్లినిక్కి రమ్మంటుంటాము, ఎక్కువసార్లు వాళ్ళకి స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అన్నీ చేస్తూ ఉంటాము. సో ఇలా చేసి జాగ్రత్తగా ఉంటే మనము వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ 9 మంత్స్ ప్రాపర్గా క్యారీ చేసుకొని ఒక హెల్దీ బేబీని ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.